పొద్దుపొద్దునే మొదలు పెట్టారు బాబు రేట్లు. ఏయ్ అమ్మాయి ఫేస్ చూసేందుకు మంచి డ్రింక్ చెడగొట్టాడు ఎంత. పొద్దు పొద్దున ఆ రొట్టెలు ఏంట్రా సౌందకిచ్చు. రేయ్ ఎవరైనా పొద్దు పొద్దున సుప్రభాతం వింటారు, నువ్వేంట్రా సన్నీలం వీడియో చూస్తావు? చూడు బావా, నీలాంటోళ్ళు తెల్లారితే సుప్రభాతం కావాలి, మాలాంటోళ్ళు తెల్లారితే సన్నిలియన కావాలి. ఏడుసావ్, జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ అవ్వమంటే అవ్వ, కానీ సన్నిలియన్ వీడియోస్ మాత్రం అప్డేట్ అవుతావు. దానికి దీనికి లింక్ ఏంటి బావా? అదే ఇది ఇదే చేస్తే మినిట్ బావా. ఆ చెప్పరా పండుగ. బస్ స్టాండ్ లో బోరింగ్ చూసినా మస్తుంది, దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే రాగి పట్టుకుని తిరుగుతుంది, ఏం చేయమంటావు? దానికి దూరం కంగారు పడతావు, ఏజ్ లో ఫేస్ మీద పింపుల్స్ ఇలాంటి ఫీలింగ్స్ కామన్ రా, అది రాగి పట్టు తిరుగుతుంది కదా, నువ్వు తాలి పట్టు తిరుగు, అదే లైన్ లోకి వచ్చేద్దే. ఓకే, ఆల్ ది బెస్ట్, లవ్ ప్రాప్తురస్తు, టాటా, బాయ్ బాయ్. చూసే వైడియాలు ఇచ్చినా? అరే కర్రనేల, నువ్వు నాశనం ఎందుకు కాకుండా వేరే వాళ్ళకి నాశనం చేస్తారా? కాస్త పనికొచ్చే పనులు చెయ్యి బావా. అప్పట్లో మనమందుడు ప్రేమ బాణాలు ఏం చూడు, ఇప్పుడు నేస్తున్నా అంతే, అంతా లోక కళ్యాణం కోసమే. నీ బొందరా, నీ బొంద. హలో అమ్మా. ఏరా, నిద్ర లేచావా? ఆ ఇప్పుడే లేచానమ్మా. ఏంటి ఇంత పొద్దునే ఫోన్ చేసావు? నీ మెయిల్ కి ఒక అమ్మాయి ఫోటోని పంపించాను రా, చూసి నచ్చితే చెప్పు. అమ్మాయి నాకు చాలా నచ్చింది, నాన్నకు కూడా చాలా నచ్చింది, చూడముచ్చటగా అందంగా ఉందిరా. కనీసం ఈ సంబంధంలో అమ్మాయి పద్ధతిగా ఉంటుందా? మాకైతే నచ్చిందిరా, ముందు ఫోటో అయితే చూడు, కనీసం ఈ సంబంధమైన ఓకే చేయరా? సరే, నేను ఫోటో చూసి నీకు ఫోన్ చేస్తాలే. పింక్ లిప్స్ పింక్ లిప్స్ ఇత్తావాని, పింక్ లిప్స్ పింక్ లిప్స్ పింక్ లిప్స్ కావాలి. రేయ్ మైదానం, ఊగింది చాలు గాని నా మెయిల్ ఓపెన్ చేయి, అమ్మేదో ఫోటో పంపిందట. పర్లేదే, అమ్మ సెలక్షన్ కూడా బాగుంది, అమ్మాయి పాత సినిమా హీరోయిన్ సావిత్రిలా అందంగా ఉంది. బావా, నీ ఆర్ట్ సినిమా హీరో మోహన్కి అమ్మాయి కరెక్ట్గా సెట్ అవుద్ది, నా మాట నీ అమ్మాయికి ఓకే చెప్పే, లేకపోతే సల్మాన్ ఖాన్ పెళ్ళి నీ పెళ్ళి అయినట్టు ఉంటాయి కానీ నాకు సిరాక్క. నన్ను చూసిన చాలే, కానీ ముందు అమ్మకు ఫోన్ చేసి ఓకే చెప్పు, లేకపోతే పొట్ట బట్ట తప్ప ఏం మిగలవు. ఏం చేయాలో నాకు తెలుసు. హలో అమ్మా, ఫోటోలో అమ్మాయి బాగానే ఉంది, కానీ ఓసారి అమ్మాయిని కలిసి మాట్లాడాలమ్మా. సరే అమ్మా, ముందు అమ్మాయిని కలిసాక నచ్చాలి కదా. నీకు అమ్మాయి నచ్చడమే గగనమైపోయింది, సర్లే ఈవినింగ్ లోగా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి నువ్వు అమ్మాయి కలిసి ఏర్పాట్లు చేస్తా, ఓకేనా? హ్యాపీ అలా అన్నో బాగుంది. సరే అమ్మా, ఉంటా, బాయ్. లేదేంటి, ఈ అదృష్టాన్ని వీడి చేది కాదు అని.
కృష్ణ చైతన్య, యా ఇట్స్ మీ, ప్లీజ్. హాయ్, దిస్ ఇస్ మూ. అదేంటి అమ్మ మృదులా అని చెప్పింది? మూ అంటే షార్ట్ అండ్ స్వీట్ గా బాగుంటుంది కదా అని నేనే అలా ఫిక్స్ చేసుకున్నాను. ఓ నైస్. ఇంతకీ ఎందుకు కలవాలన్నారట? అంటే మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కదా, అందుకే పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకుంటే బాగుంటుందని. ఓ నైస్ థాట్. అయినా నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? క్యాజువల్ గా మీ గురించి చెప్పండి. ముందు మీ గురించి చెప్పండి. పొద్దునే 6 లేచి 8 రాములోర్ గుడికెళ్లి 10 ఆఫీస్కి వెళ్లి 12 బోన్ చేసి 5 అప్పారావు దగ్గర పావుబజీ తిని 7 ఇంటికి వచ్చి 9 ఈటీవీ న్యూస్ చూసి 10 పడుకోను. ఇదండి నా లైఫ్ స్టైల్. హలో హలో హలో, నేను అడిగింది మీ లైఫ్ స్టైల్ గురించి, మీ నాన్నగారి లైఫ్ స్టైల్ గురించి కాదు. నేను చెప్పింది కూడా నా లైఫ్ స్టైల్ గురించేనండి. మరి మందు, దమ్ము, అమ్మాయిలు ఇవన్నీ? మందంటే తాగే అలవాటు లేదు గాని తాగే వాళ్ళకి పోసే అలవాటు ఉందండి. అబ్బో, అయితే మీరు మోడర్న్ జనరేషన్ లో ఏన్షియన్ శ్రీరాము టైప్ అన్నమాట. అదేంటండి అలా అంటారు? అంటే ఈ జనరేషన్ లో మందు, సిగరెట్టు, అమ్మాయిలు ఇవన్నీ చాలా కామన్ కదా. చచ్చా, మరీ అలాంటి వాడి కాదండి. ఇక నా డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? కనీసం ఇప్పుడైనా మీ గురించి చెప్పండి. నా లైఫ్ స్టైల్ గురించా? ఏముంది, ఎర్లీ మార్నింగ్ 10 నిద్ర లేవడం, 12 బ్రష్ చేసుకుంటాను, 4 లంచ్ చేస్తాను, సాయంత్రం ఫ్రెండ్స్ తో హ్యాపీగా పబ్కి వెళ్ళి తాగి పడిపోయి ఎప్పుడొచ్చానో కూడా తెలియక మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 10 నిద్ర లేవడం. ఇది నా లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ లేదు, మా ఊర్లో పాడిగా ఫుడ్ టైమింగ్ లా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. ఏమైనా ఆర్డర్ చేద్దాం? ఎందుకు ఆర్డర్ చేయడం, వేస్ట్ కదా. పక్కనే పబ్ ఉంది, హ్యాపీగా తాగి పడిపోదాం. దీన్ని చేసుకుంటే క్లబ్ లోను పబ్ లోను కాపురం పెట్టేలా ఉంది. నాకు అలాంటి అలవాట్లు లేవండి. అంటే ఫ్యూచర్ లో అలవాటు కావాలి కదా. ఇప్పుడు మీరు ఇవ్వండి. నేను అంత తినలేను, ఒక వెనీలా ఐస్ క్రీమ్ తీసుకురా. అంటే స్కూల్లో ఉన్నప్పుడు కరుణా నా అమ్మాయి కరుణిస్తుందేమో ట్రై చేశా, కానీ నన్ను పక్కన పెట్టి పక్కోడిని కరుణించింది. మొత్తానికి వాడితో లేచిపోయింది, అందుకే అప్పటి నుంచి ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. ఇంతకీ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అట్రాక్షన్ లో ఉన్నంత వరకు లవ్ అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది, బట్ ప్రాక్టికల్ లైఫ్ లో అది పనికిరాదు. నాకు ఊహలో బ్రతకడం కన్నా లైఫ్ లో ప్రాక్టికల్ గా ఉండడమే ఇష్టం. అయినా వెంట పడితే ప్రేమ దొరకదండి, ప్రేమిస్తే దొరుకుతుంది. మరి లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ అనేది ఒక గొప్ప ఫీలింగ్, దాన్ని ఎంజాయ్ చేయాలి. డబ్బులుండి లైఫ్ లో బాగా సెట్ అయిపోయిన వాడిని చూసి వాడితో సెటిల్ అయిపోవాలి. దీన్ని చూసుకుంటే జీవితం తన దురితంతో డిస్కో అయినా దీనికి మొగుడు కాదు, దీన్ని భరించి బకర కావాలి. మరి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నిన్న ఈవినింగ్ వరకు ఉండేవాడు మా ఇంట్లో వాళ్లే. అబ్బాయి బాగుంటాడు, మంచి సాలరీ, మంచి సంబంధం, పెళ్లి సెట్ చేస్తామంటే వాడికి బ్రేకప్ చెప్పి ఇదిగో ఇలా వచ్చా. ఏమైంది? ఐ ఓకే, జస్ట్ మినిట్, ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్తా. యా యా ప్లీజ్. ఓ పరలోకంలో ఉన్న ప్రభువా, నాకేంటి దరిద్రం, దీన్ని భరించడం నా వల్ల కాదు. దేవుడా, కనీసం నెక్స్ట్ పెళ్లి చూపుల్లోనైనా బార్కెళ్ళి బీర్ తాగే అమ్మాయి కాకుండా నిల్చోడు నీళ్లు తాగే అమ్మాయిని చూపిస్తాండ్రి. ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఐడియా, దీన్ని కనపడకుండా జంప్ అయిపోతే?
ఇదే ఛాన్స్. దొరికేసా బాబాయ్, దొరికేసా. ఇదొకటి చెప్పి తప్పించుకోరే. ఏంటి అలా వెళ్ళి ఇలా వస్తున్నారు? అంటే అలా వెళితే వాస్తే బాగుందంటేను. ఓకే, సో మీకు నేను సెట్ అయితే గనక మన ఇద్దరం లైఫ్ ని హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు, జాలీగా తిరగచ్చు, బోల్డ్ అంత ఖర్చు పెట్టచ్చు. నేను మీకు సెట్ అవ్వను. ఒకవేళ కలుసుందాం అనుకున్నా హ్యాపీగా ఉండలేం. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలంటే ఉదయాన్నే 6 గంటలకు లేచి బెడ్ కాఫీ ఇచ్చి మధ్యాహ్నం ముద్దుగా ముద్దపప్పు పప్పుచారు వండుతుందే ఆ అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. కానీ మీరు మీతో తాగి పడిపోయే అబ్బాయిని కోరుకుంటున్నారు. సో మీకు నాకు సెట్ అవ్వదు. మీకు మీలాగే ఆలోచించేవాడు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నేను బయలుదేరుతున్నాను, వేరే పని ఉంది. చలో బాయ్. హే, ఒక్క నిమిషం. హలో, ఏమైంది? లేచి ఆ బిత్తడ మొహం చూశాను. అనవసరంగా దీనివల్ల 2 గంటలు టైం వేస్ట్. హలో అమ్మా, సావిత్రి లాంటి అమ్మాయిని చూపించామంటే సంతలో ఆఫర్ పెట్టి అమ్మేసే అమ్మాయిని చూపిస్తావేంటమ్మా? అదో చిన్న సైజు డైనోసార్ అమ్మోయ్, దాన్ని చేసుకుంటే మనం ఆస్తులు అమ్ముకొని అడుక్కునేవాడు కూడా అప్పడుకోవాల్సి వస్తుంది. దాన్ని భరించడం నా వల్ల కాదు. వదిలే. మరి అలా అనకపోతే చెప్తే వినవేంటి నువ్వు? అయినా నేను పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను, కానీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురాకు. అంతే అమ్మా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, బాయ్. చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను మనకు సెట్ అవ్వదండి, దయచేసి నన్ను వదిలేండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటండి? అయ్యో సారీ, నేను మీరు అనుకుంటున్న అమ్మాయి లాంటి దాన్ని కాదు. మీ క్యారెక్టర్ అంటూ టెస్ట్ చేద్దామని ఇదంతా చేశాను. ఎందుకు? నేను ఆల్రెడీ చాలా పెళ్లి సంబంధాలు చూశాను, బట్ నేను చూసిన అబ్బాయిలకు మందు, సిగరెట్, అమ్మాయిలు, ఎఫైర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇలా నాకు నచ్చని క్వాలిటీస్ ఉండడం వల్ల నాకు పెళ్ళంటేనే భయం వేసింది. అదే టెన్షన్ లో మళ్ళీ పెళ్లి చూపులు అనేసరికి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఈ టెన్షన్ లోనే అసలు మీరెలాంటి వారో కనుక్కుందామని ఇదంతా చేశాను. అయితే ఇలా చేస్తారా? లేకపోతే ఎవడో గొట్టంగాడితో మాట్లాడాలి అని కాఫీ షాప్ కెళ్లి వాడు అడిగిన 4 చెత్త క్వశ్చన్స్ కి టపీ టపీ మన ఆన్సర్స్ చెప్పి వాడితో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడిచి పారాగ్లాస్ పట్టుకుని బెడ్రూమ్ లోకి వెళ్తామనుకున్నావా? మా సెక్యూరిటీలు మాకుంటాయి బాబు. అయినా మీకు సెట్ అయ్యే అమ్మాయి కావాలని మీరెలా కోరుకుంటారో మాకు సెట్ అయ్యే అబ్బాయి కావాలని మేము అలాగే కోరుకుంటాం కదా. ఇందులో ఏమైనా తప్పుందా? కాసేపు కంగారు పెట్టేశారండి మీరు. అయినా ఇదంతా పక్కన పెట్టేద్దాం. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా లేదా? అలా అయితే కష్టం, ఇలా అయితే ఇష్టం. ఏంటి? అలా మోడర్న్ గా ఉంటే కష్టం, ఇలా సింపుల్ గా ఉంటే ఇష్టం. తెలుసుకోవడానికి డ్రామా ఆడి ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. మరి నువ్వేంటి నా గురించి ఏమీ తెలియకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు? నాకు తెలిసి అమ్మాయి లైఫ్ చాలా సెన్సిటివ్, వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ ఉండవు. నీ లైఫ్ గురించి ఇంతగా ఆలోచించి ఇలా చేసావంటే నువ్వేంటో నేను అర్థం చేసుకోగలను. అందుకే నువ్వు అడగగానే ఓకే చెప్పేశాను.